नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना वच्चे एन्निकल्लो बीआरएस पार्टी की बड़ु बलहीन वर्गालु गट्टिगा गुणपाठं चेप्पाली। मुलुगु जिल्ला वेंकटापुर मंडलं गोंडवाना संक्षेम परिषद पिलुपु मेरकु आदिवारं वेंकटापुर मंडल केंद्रंलो आरएनबी गेस्ट हाउस लो पुण्यं साई अत्यवसर समावेशंलो गोंडवाना संक्षेम परिषद राष्ट्र अध्यक्षुलु पायं सत्यनारायण पाल्गोनि मात्लाडुतू तेलंगाणा राष्ट्रं एर्पडिते मन बतुकुलु मारुतायनि कल्ला बोल्ली माटलु चेप्पिन केसीआर निधुलु नियामकालु इंटिको उद्योगं इस्तामनि नीतुलु चेप्पिन केसीआर ई 9 ఏళ్ల కాలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారన్నది శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు। 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నప్పటికీ ఆ చట్టాలను గౌరవించని కేసీఆర్ కు ఎందుకు ఓట్లు వేయాలి అని అన్నారు। ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు ఆదివాసి చట్టాలను గౌరవించి ఆదివాసులకు తగు న్యాయం చేసే విధంగా కృషి చేశాయని తెలంగాణ ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలో ఐటిడిఏలను కేసీఆర్ ప్రభుత్వమే మొత్తానికి నిర్వీర్యం చేశాయని కేసీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే ఐటిడిఏలో పరిధిలో స్పెషల్ డిఎస్సిని నిర్వహించి ఆదివాసి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో का सुरेश पानेम साई द्वारा तैतरुलु पाल्गोन्नारु। रिपोर्टिंग बाय एसआर 7 टीवी न्यूज़ चैनल मुलुगु जिला स्टाफ रिपोर्टर तुसा चेंटी। आ पेरु एस नारायण गोंडवाना संक्षेम परिषत् राष्ट्र अध्यक्षुडु ई रोजु वेंकटापुरम मंडल केंद्रंलो ई ओक समावेशं जरुगुता उंदि। मुख्यंगा రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఇక్కడ 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీల తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది। ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసుకుంటే ఈ ప్రాంతంలో ఆదివాసీలకు అన్ని విధాలుగా విద్య ఉద్యోగ అవకాశాలు పని అవకాశం కల్పించారు। మరి ఆ తరహాలో మరి తెలంగాణ వస్తే ఇల్లు నియమకాలు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్న కేసీఆర్ మరి యొక్క 5వ చట్టం ప్రాంతాన్ని విస్మరించి ఆయన సొలభ కోసం మరి ఇక్కడ ఆయన కొన్ని వేల కోట్ల సంపాదనతోటి మరి రాష్ట్రాన్ని పశుపతిస్తూ ఉన్నారు। కాబట్టి మేము అడిగేది ఏంటంటే 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఐటీడీలను పరిధిలో స్పెషల్ డిఎస్సి మరి నిరుద్యోగులు ఈ రోజున చాలామంది మరి కోచింగ్ తీసుకొని మరి వయోపరిమితి అయిపోతా ఉన్నా కానీ ఉద్యోగాల కోసము మరి వాళ్ళు చూస్తూ ఉన్నారు। ఎక్కడ కానీ మరి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు। చాలామంది నిరాశ కలిగి మరి ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు। చాలామంది మరి వేరే ప్రాంతాలకి మరి వలసపోతూ ఉన్నారు। ఇలా చూసుకుంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి లేదు। మాట్లాడితే మా టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్తున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ మరి ఈ ప్రాంతంలో ఎక్కడ నుండి మన దుర్గంపాడు నుండి గోదావరి బెల్ట్ చూసుకుంటే ఇక్కడ ఏటూరు నగరం వరకు మరి ఇసుక ర్యాంపులు ఉన్నాయి। ఇసుక ర్యాంపుల్లో మొత్తము బినామీ కాంట్రాక్టులు మరి రాజమేల్తా ఉన్నారు। ఇక్కడ పేరుకే వ్యాసా చట్టం గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి। ఇక్కడ మరి ప్రాంతంలో ఉన్న వనరులు మొత్తము హైదరాబాద్ తరలిస్తూ ఉన్నారు। మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు చెర్ల నుండి వెంకటాపురం చూసుకుంటే మరి రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి। మరి యొక్క రోడ్లు ఎవరెవరు పట్టించుకోవాలి? ఇక్కడ ఉన్న తప్పటి మొత్తం తల్లిపోతూ ఉంది। కాబట్టి నిరుద్యోగులు కూడా ఆలోచించాలంటే ఏంటంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని నేను మిమ్మల్ని పిలిపిస్తూ ఉన్నాను। ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉపాధి ఇవ్వట్లేదు, ఇక్కడ తీవ్రమైన నష్టం జరుగుతుంది। కాబట్టి రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యోగులు గట్టిగా బుద్ధి చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను। జై యాదవ్।